ఇక టారో కార్డ్ రీడింగ్ ప్రకారం తులారాశి వాళ్ళకి ఎలా ఉందండి మొన్నే సూర్యగ్రహణం కూడా తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం మీద వచ్చింది రకరకాల ఆలోచనలు వీళ్ళల్లో ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని మళ్ళీ ఇప్పుడు చంద్రగ్రహణం కూడా రాబోతుంది చంద్రగ్రహణానికి సంబంధం లేకపోయినప్పటికీ వీళ్ళలో ఒక చిన్న భయం కనిపిస్తోంది ఎందుకంటే మనం కూడా తులారాశికి సంబంధించి గోల్డని వీడియోస్ చేస్తే దాని గురించి చూడటం కొంతమంది భయపడటం కొంతమంది ధైర్యం ఉండాలి రకరకాల మిక్స్డ్ గా అనిపించింది ఓవరాల్ గా తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సూర్యగ్రహణం ఇంపాక్ట్ అయితే తులారాశి వారి మీద కాస్త ఉండింది ఆలోచనలు కానీ ఏవైనా సరే కాస్త వీళ్ళు బాగా ఉద్రేకానికి గురవడము లేకపోతే కొంచెం కోపతాపాలు లేకపోతే కొంచెం అనారోగ్యానికి గురవడము ఫ్యామిలీలో కొన్ని డిస్కషన్స్ అవ్వడం ఇలాంటివి కాస్త జరిగాయి బట్ ఎనీవే ఈ టారో కార్డ్ రీడింగ్ కనుక చూసుకుంటే మీకు మాస మొదటి వారాల్లో బాగానే ఉంది కానీ చిన్ని చిన్ని ఇష్యూస్ ఏవో కొంచెం గురవుతారు అండ్ సూర్యగ్రహణ ఇంపాక్ట్ కూడా మొదటి మూడు నెలలు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఒక మనిషి మీద ఉంటుంది సో ఈ పర్టిక్యులర్ వన్ వీక్ అనేది ఈ పర్టిక్యులర్ వన్ వీక్ టూ వీక్స్ గ్రహణం అయిన తర్వాత మొదటి రెండు వారాలు లోపే కాబట్టి కాస్త ఏమైనా ఇష్యూస్ రావడం కానీ అది హెల్త్ పరంగా పరంగా అవ్వచ్చు ఆలోచన పరంగా అవ్వచ్చు మానసిక ఉద్రేకత అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అటువంటి ఆందోళనలు ఏమీ పెట్టుకోకండి చక్కగా మీరు చేస్తున్న పనికి ముందుకు వెళ్ళిపోండి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయండి అది అది అందరికీ మానవ సహజమే దానికి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్తారు సూర్యుడు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తులారాశిలోనే సంచరిస్తున్నారు ఎక్కడున్నా సరే చిన్న ధైర్యం అధైర్యం ఉన్నా సరే చిన్న ధైర్యం కూడా దాంతో పాటు వెనక ఉంటుంది సో కొన్ని కొన్ని నిర్ణయాలు ఇంపార్టెంట్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్య డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి డెసిషన్స్ ని మాత్రం కాస్త పోస్ట్ పోన్ చేయమనే నేను చెప్తాను అవి మాత్రం దయచేసి ఇప్పుడు తీసుకోకండి ఏమన్నా మీరు ల్యాండ్స్ కి సేల్ చేసుకుంటున్నా ఏమన్నా ఆస్తుల పరంగా మీరు ముందుకు వెళ్దాం అనుకుంటున్నా విషయంలో కూడా కొనుగోలు కూడా పద్మిని అవి కూడా కాస్త ఆగండి ఒక్క త్రీ మంత్స్ ఆగండి ఈ త్రీ మంత్స్ లోపు మీకు తెలిసిపోతుంది అండ్ ల్లి <malli> ఆస్ట్రాలజిక ఆస్ట్రాలజికల్ గా కూడాను మీరు ఎంతో చక్కగా ఎవరన్నా మీరు నమ్మిన వాళ్ళని మీరు కన్సల్ట్ చేయొచ్చు అండ్ మళ్ళీ మీ దశలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి కదా అవి కూడా చూసుకోవాలి మీ దశలు బాగున్నాయి అనుకోండి చాలా సంతోషం ఈ మూడు నెలల టైం ఏదైనా మినహాయించేసి నెల తర్వాత మీరు చేసేసుకోండి అని చెప్తారేమో సంతోషమే కదా అండ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ మాత్రం నవంబర్ మంత్ లో మీరు తీసుకోవద్దని నేను చెప్తాను అండ్ నవంబర్ మాసాంతరంలో మాత్రం మీకు ఏవైతే ఇష్యూస్ ప్రస్తుతానికి కనబడుతున్నాయో అది హెల్త్ రిచ్ ఏదైనా అయి ఉండొచ్చు నవంబర్ మంత్ ఎండ్ కి సాల్వ్ అవుతాయి అన్నట్టుగా నాకు చక్కగా కనబడుతోంది సాల్వ్ కూడా అవుతాయి సాల్వ్ కూడా అవుతాయి భయపడాల్సిన అవసరం లేదు మీకు కూడా నేను సెవెంటీ పర్సెంట్ బాగుంటుందని చెప్తాను సెవెంటీ పర్సెంట్ ఉత్సాహంగా ఉంటుంది థర్టీ పర్సెంట్ జాగ్రత్త అని చెప్తాను